ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు కమ్యూనిస్ట్ గాంధీగా పేరొందిన కాకినాడ పూర్వ మాజీ ఎమ్మెల్యే సివికే రావు 110వ జయంతి సందర్భంగా నగర పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. సంతచెరువు జంక్షన్ వద్ద విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలితో జోహార్లు ప్రకటించారు. ఈ సందర్భంగా పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణారాజు మాట్లాడుతూ నగరంలో పౌర సమస్యల పరిష్కారాలకు కృషి చేస్తున్న సేవలను గుర్తించి మే 1న సివికే రావు స్మారక పురస్కారాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఏటి మెగా ఉపుటేరుపై నిర్మాణం చేపట్టే 3వ వంతెనకు నూతన మున్సిపల్ కార్యాలయ భవనానికి సివికే రావు నామకరణం చేయాలని కోరారు. సిఐటియు రాష్ట్ర నాయకుడు దువ్వా శేషు బాబ్జీ మాట్లాడుతూ చట్టసభల్లో స్థానిక ప్రభుత్వాల్లో కమ్యూనిస్టు ప్రాతినిధ్యం ఉండడం వల్ల ప్రజా సమస్యల పరిష్కారం ఉండేదని అన్నారు. జిల్లా రైతు సంఘం అధ్యక్షులు తిరుమల శెట్టి నాగేశ్వరరావు మాట్లాడుతూ సివికే రావు స్థానిక కౌన్సిలర్గా చైర్మన్గా ఎమ్మెల్యేగా చేసిన రోజులు ప్రజాస్వామ్య పరిపాలనకు అద్దం పట్టే విధంగా ఉండేదని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి అట్టడుగు కళావంతుల కుటుంబం నుంచి ఈ యొక్క ప్రజాస్వామ్య ప్రగతి కోసం జీవితాన్ని సర్వస్వం ధారబోసినటువంటి మహనీయుడు, సఫాయి కర్మచారి వ్యవస్థ నిర్మూలన కోసం నిరంతరం పనిచేసినటువంటి మహానుభావుడు శ్రీ చిత్తజల్లు వెంకట కృష్ణారావు గారు, సివికే రావు గారు ఈ రోజున భారతదేశంలో కమ్యూనిస్టు చరిత్రలో కాకినాడ నుంచి కమ్యూనిస్టు గాంధీగా పేరొందినటువంటి మహానుభావుడు, ఆయన 110వ జయంతి సందర్భంగా ఈ రోజున వారికి నివాళులు అర్పించినటువంటి కార్యక్రమం పౌర సంక్షేమ సంఘంగా గర్వంగా భావిస్తూ ఉన్నాం. ఒక కౌన్సిలర్గా, ఒక చైర్మన్గా, ఒక ఎమ్మెల్యేగా ఏ విధంగా ప్రజలకి సేవ చేయవచ్చు, తద్వారాగా ఈ సమాజానికి ఎటువంటి మేలు చేయొచ్చు అని చెప్పి మరి సాక్షాత్తు ప్రజాసేవలో ప్రజలకి ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి మహానుభావుడు శ్రీ సివికే రావు గారు వారికి నివాళులు అర్పిస్తూ రాబోయేటువంటి రోజుల్లో కాకినాడ మున్సిపాలిటీలో నిర్మాణం చేసినటువంటి నూతన భవనానికి సివికే రావు గారి పేరు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా జగన్నాథపురం ఉప్పుటేరు వంతెన మీద నిర్మించేటువంటి 3వ వంతెనకు సివికే రావు గారి బ్రిడ్జిగా నామకరణం చేయాలని కాకినాడ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారిని కోరుతూ వినతిపత్రాన్ని పంపించడం జరుగుతోంది. జోహార్ జోహార్. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, అలాగే శాసనసభ్యుడిగా చేశారు, మున్సిపల్ చైర్మన్గా చేశారు సివికే రావు గారు. ఆయన వర్ధంతి. ఆ రోజుల్లోనే ఆయన ఐసీఎస్ చదవడం కోసం అని చెప్పి లండన్ లేరు. ఆ రోజుల్లో సుభాష్ చంద్రబోసు, సురేంద్రనాథ్ బెనర్జీ, సివికే రావు గారు వీళ్ళందరూ తొలితరం ఐసీఎస్ చదివినటువంటి వాళ్ళు. ఐసీఎస్ అంటే ఈ రోజుల్లో ఐఏఎస్. అలాంటి ఐఏఎస్ చదివి ఆయన ఏంటంటే కలెక్టర్ ఉద్యోగానికి వెళ్ళాలి, అలా వెళ్ళకుండానేటంటే ప్రజాసేవ కోసం అని చెప్పి వచ్చాడు ఆయన. చాలా గొప్ప విషయం. ఆయన చరిత్ర అంతా కూడా చదివాను. వేల మంది కార్మికులను ఆయన అటెండ్ చేశారు. పెద్ద పెద్ద సంఖ్యలో అనేటువంటి ఉద్యమాలు నిర్వహించారు. అనేక దఫాలు బ్రిటిష్ గవర్నమెంట్ ఆయన అరెస్ట్ చేసింది. వెల్లూరు జైలు, రాజమండ్రి జైలు, కడలూరు సెంట్రల్ జైలు నిర్బంధించారు. ఆ జైలు నుంచి తప్పించుకుని వచ్చి మరీ కూడా అనేటువంటి ఆయన పోరాటాల్లో పాల్గొన్నారు. ఇలాంటి వాళ్ళ చరిత్ర ఏంటంటే ప్రస్తుత యువతరం అధ్యయనం చేయడం చాలా అవసరం. ఒక్కసారి కౌన్సిలర్గా, కార్పొరేటర్గా నెగ్గితే ఏడాది తిరగకుండా నాలుగైదు కాళ్ళన్నా కొనుక్కుంటున్నారు ఈరోజు ఉన్నటువంటి వాళ్ళు. అలాంటిది ఆయన సుదీర్ఘ సేవ చేసి తనకు వారసత్వంగా ఒక చిన్న మోటార్ సైకిల్ కూడా కొనుక్కోలేకపోయారు. ఇలాంటి త్యాగజీవి ప్రతి ఒక్కరూ ఉన్నట్టు ఇలా ఈ ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి, అందరూ కూడా దీనికి హాజరు కావాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. రామరాజు చూడండి, జోహార్ సివికే రావు గారు.
బాలిగారు కింద దిగండి. సీవికారావు గారు జోహార్.